షర్మిల పాత్ర ఎంత ఉంది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి ఓటమికి అంటే పెద్దగా చెప్పలేం. కాకపోతే మొన్న తెలంగాణలో కేసీఆర్ ఓటమి వెనక ఆమె పాత్ర ఉంది అంటూ ఆమె ఒక ప్రకటన చేసుకున్నారు. ఒక నియంత్రణ నేను ఇక్కడికి వచ్చి గద్దె దించాను అన్నారు. నిజంగా ఆమెను చూసి ఓట్లు అందరూ కాంగ్రెస్ కేసీఆర్ లేదంటే అప్పటికి ఆమె ఇంకా కాంగ్రెస్లో చేరలేదు. కాకపోతే ఆమె చెప్పిన వెర్షన్ ఏంటంటే కొంత ఓట్లు నేను చీల్చే ప్రయత్నం చేశాను కానీ అసలు ఆమె పోటీయే చేయలేదు అసలు అక్కడ, కాకపోతే పార్టీ అయితే పెట్టారు కానీ ఆ ఎఫెక్ట్ అయితే తగిలింది ఖచ్చితంగా. అంటే అక్కడ ఒక నియంత అరాచకాలను ఆమె చెప్పిన మాటల్లో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు చేసిన అన్యాయాలను, నిరుద్యోగులకు చేసిన అన్యాయాలను అవన్నీ నేను బయటికి తీశాను, దానివల్ల ఆ ఎఫెక్ట్ తగిలింది, ఖచ్చితంగా కేసీఆర్ ఓడిపోవడానికి తానే కారణం అంటూ చెప్పుకొచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆమె మొదటి నుంచి చెబుతున్న మాట, ఆమె పీసీసీ అధ్యక్షురాలుగా కాంగ్రెస్లో చేరిన తర్వాత కడపలో అయితే సీరియస్గా దృష్టి పెట్టారు. పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ తగ్గింది. గతంతో పోలిస్తే 90,000 పైచిలికి మెజారిటీ తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు 60,000కే పరిమితం అయ్యారంటే దాదాపు 30,000 మెజారిటీని ఆయన కోల్పోయారు. అది ఒకటి, షర్మిల ఎఫెక్ట్ ఎంతవరకు ఉందనేది. రెండు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా అతి తక్కువ సీట్లకు, జనసేనకు వచ్చిన సీట్ల కంటే తక్కువ సీట్లకే పరిమితం అయ్యి కనీసం ప్రతిపక్ష పాత్ర గుర్తింపు కూడా లేని పరిస్థితికి వచ్చారు. డిపాజిట్లు కూడా గల్లంతయ్యేంత పరిస్థితికి వచ్చారంటే అది కూడా రేపొద్దున షర్మిల బయటకు వచ్చి నా వల్లేని అనుకోవచ్చు, చెల్లి ఉసురు తగిలింది అనుకోవచ్చు, ఇద్దరు చెల్లెలు ఉసురు తగిలింది అనుకోవచ్చు, ఏదైనా చెప్పచ్చు. చూద్దాం ఏం చెప్తారు.